సరే ఇప్పుడు మీకు ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ విలేజ్ బ్యాక్గ్రాఫ్ ఈ టైప్ ఆఫ్ ట్రైబల్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ఎక్కువ పడుతున్నాయి కదా సార్ మీకు? ట్రైబల్ అంటే మాస్గా ఉంటాను కాబట్టి కొద్దిగా నాకు సూటు బూట్ వేస్తే సూట్ కదా అట్లాంటివి వేస్తాను. ఒకప్పుడు మీరు అలాగే చేసిన వాళ్ళే కదా సార్ సూటు బూట్ వేసి స్టూడెంట్ నెంబర్ వన్ లేదు మరి అదే కదా సార్ మీకు? అది ఏదో టీషర్టు మామూలు ప్యాంట్ దానికి. ఎలా అనిపిస్తుంది సార్ ఇన్ని ఇయర్స్ 30 ఇయర్స్ సార్ మీ జర్నీ? 20 ఇయర్స్ అయిపోయింది. 20 ఇయర్స్ అయిపోయింది. ఎలా అనిపించింది సార్? ఏమన్నా స్ట్రగుల్స్ కానీ ఉండి లేకపోతే సక్సెస్ వచ్చినప్పుడు ఆనందపడ్డం కానీ స్ట్రగుల్ వచ్చినప్పుడు బాధపడ్డం కానీ అసలు మొత్తానికి మీ లైఫ్లో ఇబ్బందికరంగానే కనిపించిందా లేకపోతే ఎక్కడైనా హ్యాపీనెస్ ఏమైనా ఉన్నాయా? హ్యాపీగానే ఉన్నాను. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చినప్పుడు కొద్దిగా ఫీల్ అయ్యాను. సో మళ్ళీ చిన్న చిన్నగా చేస్తూ ఉన్నాను. చిన్న వేషం పెద్ద వేషం అని నేను ఎప్పుడు ఆలోచించలేదు బట్ చేస్తున్నాను. అంటే చిన్న పెద్ద వేషాలు అసలు వేషాలు రాకపోవడానికి గల రీజన్స్ పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అంటే మీ పరంగా చెప్పాను కదా నేను మేబీ ఒక్కోసారి టైం అంతే టైం ఒక్కోసారి మనం వాళ్ళని కలవకపోవడము లేదంటే మనం వాళ్ళకి గుర్తుకు రాకపోవడము ఇట్లాంటివి జరుగుతాయి కొన్నిసార్లు అంతే. దానివల్ల మీరు అప్రోచ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి సార్? మీకు ఇంత పెద్ద సర్కిల్ ఉంది రెగ్యులర్గా వాళ్ళని మీట్ అయితే మీకంటూ ఒక స్టాండర్డ్తో పాటు ముందుకెళ్ళే ఉన్నది మీకు? అది నేనంటే నేను బేసిక్గా మొహమాటం నాకు బాగా అందుకని ఇంకా నేను కొద్దిగా కలవాలంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతాను. చిన్న విషయం తప్ప చేస్తాను అంత. మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా కలిసిపోతేనే మనకంటూ పెద్ద మంచి లైఫ్ ఉంటుంది ఏం కదా సార్? అంటే కలవాలి. కలిస్తే ఏంటంటే వాళ్ళకు కొద్ది మైండ్లో ఉంటాం. వాళ్ళు సినిమా తీసినప్పుడు అది పలానా క్యారెక్టర్కి కలిశాడు కదా మానవుడు తనకి ఆ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందేమో సూటబుల్ అవుతాడేమో అన్నట్టు ఇస్తారు అంతే. అలా ఉంటుంది. కలవకపోవడానికి గల పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి సార్? అదే చెప్పాను కదా బేసిక్ మొహమాటం అని. మొహమాటమేనే ఇంకేమైనా ఉన్నాయి రీజన్స్? ఏం లేదు ఇంకా రీజన్స్ ఏమంటే మొహమాటం అంతే. అంటే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఉండే లేదు దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది బా? ఫ్యామిలీ ఇష్యూస్కి కలవకపోవడానికి ఏం సంబంధం ఉంటుంది? అంటే లేట్ అవుద్ది కదా సార్, లేట్ అవుద్ది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మర్చిపోయిన సందర్భాలు ఇటువంటి ఉంటాయి కదా సార్? దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఇప్పుడు ఎలా ఉంది సార్ లైఫ్? బాగుంది బా, ఏదో ఒకటి చేస్తున్నాను. ఒక ఇయర్కి ఎన్ని సినిమాలు పడుతున్నాయి సార్? లాస్ట్ ఇయర్ అవి లెక్క పెట్టేస్తాం బా. చిన్న చిన్న వేషాలు పడతా ఉన్నాయి చేస్తా ఉన్నాయి. ఒక 100 సినిమాలు అలాగా? ఒక 100. వందనా సార్? మీరు రికార్డ్ బ్రేక్ చేయాలి సార్. లేదబ్బా సార్ ఇది మీకు సీరియస్ క్వశ్చన్ అనుకోవచ్చు, మీకు కంఫర్ట్ అయితే చెప్పండి, లేదంటే స్కిప్ చేయొచ్చు మీ ఇష్టం. అది బిఫోర్ మ్యారేజ్ మీ లైఫ్ ఉన్నంత బ్రైట్గా, ఆఫ్టర్ మ్యారేజ్ అంతగా లేదు అని మీ ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ? నేను మ్యారేజ్ చేసుకొని ఫీల్డ్లోకి వచ్చిన. ఇంకా బిఫోర్ మ్యారేజ్ బ్రైట్గా ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఏముంది అవరగాని లేక తిరిగిన. కొన్ని రోజులు కొరియర్లో పనిచేసిన తర్వాత కొన్ని రోజులు అరుగుల మీద కూర్చున్నా బాగా తగాని కొట్టుకుంటా ఫ్రెండ్స్తో. తర్వాత ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన ఇన్స్టిట్యూట్లోంచి సార్ పరిచయం ఇవ్వడం రాజమౌళి గారు అలా ఏదో చిన్న చిన్నగా చేస్తూ వచ్చిన. అంటే మ్యారేజ్ లైఫ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు సార్? ప్రొఫెషనల్ లైఫ్ దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? మనకి ఏదో ఫుడ్ కోసం ఏదో ఒక పని చేయాలి. పని చేయాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా. సో నాకు చదువు అవ్వలేదు కాబట్టి నేను దీంట్లోనే నా లైఫ్ అనుకున్నాను. ఇంకా వచ్చిన ఇన్స్టిట్యూట్లోకి ఇంకా ఏదో ఒకటి నేను చేయాలి అనుకున్నాను. అసలు మీరు యాక్టర్ అవుదాం అనుకోలేదు అసలు? లేదు యాక్టర్ అవుదాం అని కాదు, బేసిక్గా ఒక్కోసారి ఒక్కొక్క థాట్ వస్తుంటుంది మనిషికి, ఇందులోకి వెళ్దామా అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామా. సరే సినిమా నాకు ఇంట్రెస్ట్ కదా, మరి దాంట్లోకి ఎందుకు వెళ్ళొద్దు అని ఆలోచన వచ్చింది. సరే ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఏదో ఫీజు కట్టించుకున్నాను ఇన్స్టిట్యూట్లో. అలా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సార్ రాజమౌళి గారు పరిచయం అవ్వడం అలా స్లోగా స్టార్ట్ అయ్యింది. సార్ పెళ్లి చేసుకోవడం మన ప్రొఫెషన్ ఉన్న ప్రొఫెషన్లో పెళ్లి చేసుకోవడం తప్పలేదు, కానీ అదే ప్రొఫెషన్ సంబంధించిన వ్యక్తులను చేసుకుంటే ప్రాబ్లం కొన్ని క్రియేట్ అవుతాయి కదా సార్? మన ప్రొఫెషన్ దెబ్బతినేలాగా అటువంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో? సార్ కొన్ని కొన్ని సందర్భాలలో డిప్రెస్ అయిపోయి సూసైడ్ థాట్స్ కూడా వచ్చినాయి అంట మీకు నిజమేనా? నేనా? మీరు అంటే రాకూడదు అలా అటువంటి థాట్స్ మీకు ఉండకూడదని నేను నాకైతే నేను గట్టిగా నమ్ముతాను నాకు తెలిసినంత వరకు మీ గురించి, కానీ బయట ప్రచారం అవుతాయి ఆ విధంగా.
ఎవరు ప్రచారం చేసినా కానీ నాకైతే అట్లాంటివి ఏం రాలేదు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద మనుషులు బడ నేతలకు సంబంధించి వాళ్ళతో మీకు ఉన్న పరిచయాలు ఏంటి సార్? అంటే ఏమన్నా పైలి వల్ల పెద్ద ఒకప్పుడు ఉన్నటువంటి నాకు ఎవరితో పరిచయం ఫ్రెండ్స్ తక్కువ సార్ మీకు? తక్కువనే ఉంటారు, అది కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతే. అండ్ నా స్కూల్ మేట్స్, నా ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్. సార్ పూరి జగన్నాథ్ గారితో అంత ర్యాప్ ఉండకపోవడానికి గల కారణం ఏంటి సార్? ర్యాప్ ఆయన కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారు, గొప్ప మంచి మంచి అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు అదే టైం సార్, ఇప్పుడు నేను నా రాలేదేమో ఆయనకి, నేను సూటబుల్ అయ్యే క్యారెక్టర్ ఆయనకి అంటే నాకు పరిచయం ఎక్కువ లేదు కదా. నేను ఎప్పుడు ఫ్రీ పరిచయం ఆయనకి నేను ఎప్పుడు కలవలేదు. మామూలుగా ఎక్కడ కనిపిస్తే విషయడం తప్ప అంతమించి నేను ఎప్పుడు అడగలేదు. నాకు వేషం ఇవ్వండి అది ఇది అంటే అడగకపోవడానికి ఏమన్నా మొహమాటం కాకుండా ఇంకోటి ఏమన్నా ఉందా సార్? నేను ఒకటే ఆన్సర్ చేస్తాను. మొహమాటం అన్నారు, అది కాకుండా ఇంకొకటి అంతే, అదొకటే ఇంకా. ఇక అది తప్ప ఏం లేదు. మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడిగి ఇరిటేషన్ ఇరిటేట్ చేయట్లేదు సార్. అంటే మొహమాటం ఒకటి అన్నారు, అది కాకుండా ఇంకో అరే అదే అడుగుతున్నావు నువ్వు, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు. నా ఆన్సర్ విన్నాక కూడా నువ్వు మళ్ళీ అదే అడుగుతున్నావు. సార్ సినిమా ఇండస్ట్రీలో మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు సార్? హీరోల దగ్గర నుంచి హీరోయిన్స్ వరకు ఇలా ఫ్రెండ్స్ అని ఉన్నారబ్బా. ఇప్పుడు కొందరు ఉంటారు, ఇప్పుడు రాజీవ్ కనకాల కానీ, అజయ్ కానీ, సుబ్బరాజు గారు కానీ ఇలా ఉన్నారు, రాఘవ్ అని, సమీర్ అని, ఇలా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు అందరూ మనం తోటి వాళ్ళతో పనిచేస్తే వాళ్ళు ఫ్రెండ్స్ లాగానే కదా. కాకపోతే మనము రెగ్యులర్ క్లోజ్గా రెగ్యులర్గా మీట్ అవ్వము, క్లోజ్గా ఉండము, అంతే. అంతే మించే ముందు అందరు ఫ్రెండ్సే. మనం పనిచేస్తున్నామంటే అందరు ఫ్రెండ్సే. ఇప్పుడు మనం పరిచయం అయితే ఒక సినిమా వారం రోజులు చేస్తే అందరు ఫ్రెండ్స్ అయిపోతారు. అవును మరి సూపర్ సార్. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా ఏంటి సార్ ప్రస్తుతం? ఇప్పుడు సాయిధరం తెలియాలి. ఓకే ఓకే. దాంట్లో మీ క్యారెక్టర్ రోల్? మామూలు క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్, ఏదో పంచి కట్టుకుని అలా ఉండే క్యారెక్టర్. లెంత్ సార్? ఫుల్ లెంత్. ఫుల్ లెంత్ అని కాదు, ఇంపార్టెంట్ రోల్. కొద్దిగా పర్లేదు, మంచి రోల్. తర్వాత సినిమా, తర్వాత సినిమాలు ఏంటి సార్ ఏమి ఉన్నాయి? రామ్ గారిది ఒకటి కమిట్ అయ్యాను. బోయపాటి గారి డైరెక్షన్లోనా? కాదు కాదు, లింగుస్వామి తమిళ డైరెక్టర్ గారు. ఓకే ఓకే. ఆయన ఒకటి కమిట్ అయ్యాను. మొత్తానికి అయితే బిజీగా ఉన్నారు. మూవీ ఒకటి చేశాను గర్జా అని, అండ్ కార్తికేయ సినిమా ఒకటి చేశాను. ఏదో ఒకటి చిన్న చిన్న ఇంకా సినిమాలు నడుస్తూ ఉన్నాయి, కొన్ని రిలీజ్కుని. మొత్తానికి అయితే బిజీగా ఉన్నారు. మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇలానే బిజీగా ఉంటూ మమ్మల్ని మాకు కూడా మీరు ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్.